ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయబోతున్నట్టు అసెంబ్లీలో వెల్లడించిన జగన్ సాగర తీరం నుంచి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? వైజాగ్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయటానికి కారణాలేమిటి? ఉత్తరాంధ్ర ముఖద్వారంలో ముఖ్యమంత్రికి ఎటువంటి స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి? వెనుకబాటు తనమే ప్రామాణికంగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత తొలిసారి ఈ గడ్డపై సీఎం అడుగుపెడుతున్నారు. చారిత్రాత్మకమైన విశాఖ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మరోవైపు సీఎం జగన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు వైసీపీ నాయకులు. ఆర్కే బీచ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు 50,000 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని అంచనా వేశారు పార్టీ నేతలు. ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల నుంచే పార్టీ శ్రేణులు భారీగా తరలి రానున్నాయి. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో 3:50 సీఎం జగన్ విశాఖకు చేరుకుంటారు. భారీ ర్యాలీగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఆయన ప్రయాణించే మార్గంలో మానవహారాలు, పూలవర్షాలు కురిపించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఎయిర్పోర్ట్ నుంచి సభా వేదిక వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర ఘనమైన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది నిర్ణయం సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి సంబంధించి చాలామంది కూడా అడ్డుకుళ్ళ వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలను మనం అధిరోహిస్తూ అధిగమిస్తూ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పూర్తి స్థాయిలో భారతదేశంలోనే ఇది ఒక అత్యున్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకునేటటువంటి బాధ్యత మన ఉత్తరాంధ్ర వాసుల మీద, ఆంధ్ర ప్రజానీకం మీద ఉంది. కాబట్టి ఈ యొక్క రాకకు సీఎం గారి ఈ యొక్క విశాఖపట్నం రాకకు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే సీఎం పర్యటన కంటే ముందుగానే విశాఖ అభివృద్ధికి నిధుల వరద పారించిందే ప్రభుత్వం. మొత్తం 7 జీవోల ద్వారా 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనాపరమైన అనుమతులిచ్చింది. కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్ ప్రాసెస్ కోసం 22.5 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియం కోసం 37 కోట్లు, సిరిపురం జంక్షన్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ సంస్థ కోసం 88 కోట్లు, నాతయ్యపాలెం జంక్షన్ సమీపంలోని చుక్కవాణిపాలెంలో రహదారి నిర్మాణం కోసం 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణం, బీచ్ రోడ్లో భూగర్భ పార్కింగ్ కోసం 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం కోసం 75 కోట్లు కేటాయించింది. వీటితో పాటు 1290 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ ఉత్సవ వేదిక నుంచి సీఎం కీలక అంశాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. విశాఖ రాజధాని అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం సీఎం పర్యటన ద్వారా ఇందుకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.